రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ ఆసక్తి రేపింది. క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ పోరును ధోని వర్సెస్ కోహ్లీగా కొందరు చూశారు. కేసీఎఫ్ వర్సెస్ ట్రిపుల్ ఆర్ అంటూ మరికొందరు మాట్లాడుకున్నారు. అయితే అభిమానుల అంచనాలకు తగినట్టే మ్యాచ్ సాగింది. టీబీ పాటిల్ స్టేడియంలో పరుగుల సునామీతో ఫ్యాన్స్ తడిసి ముద్దయ్యారు. అసలైన T20 మజాను ఆస్వాదించారు. మ్యాచ్ అంటే ఇలా ఉండాలి అనుకునేలా రెండు జట్లు పరుగుల బేటలో పోటీ పడ్డాయి. నిజానికి ఆర్సీబీతో మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఉసూరు అనిపించింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. దీంతో ఆర్సీబీతోనూ కష్టమే అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే తమ 5 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ మెస్మరైజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును సాధించింది. 217 పరుగుల టార్గెట్ చేజులో ఆర్సీబీ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డుప్లెసిస్ 8 పరుగులు మాత్రమే చేశాడు. అంచనాలు అందుకోలేకపోయాడు. మాజీ కెప్టెన్ కోహ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. హార్ట్ హిట్టర్ మ్యాక్స్వెల్ 26 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీ భారీ తేడాతో ఓడిపోతుందని అభిమానులు భావించారు. కానీ యువ ప్లేయర్లు దుమ్ము రేపారు. ఆర్సీబీ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. కీలక ప్లేయర్లు వెంట వెంటనే అవుటైనా ఏమాత్రం ఒత్తిడి లేకుండా షాబాజ్, ప్రభుదేశాయ్ ఆడారు. ఉన్నంతసేపు చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. మిస్టర్ ఫినిషర్ దినేష్ కార్తిక్ కూడా ఫామ్ను కొనసాగించాడు. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా రాయల్ ఛాలెంజర్స్ మాత్రం అభిమానుల మనసు దోచుకుంది. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ స్టామినాను చూపించింది. అందుకే మ్యాచ్ ఓడినా ఆర్సీబీ రేంజే వేరు అని బెంగళూరు అభిమానులు చెప్పుకుంటున్నారు.